నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పంటపాలెం రైతు భరోసా కేంద్రం పరిధిలోని వేరుశనగ తోటలు, వరి పొలాలను ఏడీ రాజ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముత్తుకూరు మండలంలోని వరి పొలాలలో ముఖ్యంగా కంకినల్లి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. వరి కోతకు సిద్ధంగా ఉన్న పంట పొలాలలో ఈ కంకినల్లి ఉధృతి కారణంగా తాలుగింజలు, నల్ల ఒక్కు, వంకర వెన్నులు తదితర సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ కంకినల్లి పూత దశలో పైరును ఆశించి అనేక దఫాలుగా నష్టాలను కలుగుచేస్తుందని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు తగిన పురుగుమందులను పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు. మండలంలో పలు దశల్లో వరి పైరులు ఉన్నాయని, ప్రస్తుతం పూత దశలో ఉన్న తమ పొలాలకు రైతులు అధికారులు సూచించిన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే తాలుగింజలు, నల్ల ఒక్కు కారణంగా పంట నాణ్యత దెబ్బతిని రైతు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని చెప్పారు. గ్రామ స్థాయిలో ఆర్బీకేలో గాని, మండల స్థాయిలో వ్యవసాయ అధికారిని గాని, డివిజన్ స్థాయిలో ఏడీని గాని సంప్రదించి తగిన క్రిమిసంహారక మందులు వాడి రైతులు మేలైన దిగుబడులు పొందవచ్చునని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విఏఏలు కృష్ణయ్య, రమణమ్మ పలువురు రైతులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మనం పరిశీలించింది ఏంటంటే, ఈ యొక్క పండిన పంటలో ఈ నల్లగింజలు పరిశీలించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, కంకినల్లి ఎక్కువగా ఆశించున్నది. ఈ కంకినల్లి అనేది అందరికి తెలిసిందే, ఎడగార్లు అయితే ఇది ఆకునల్లిగా ఆశిస్తుంది, అదేవిధంగా మా కంకినల్లి కూడా ఆశిస్తుంది. అదే రబీలు అయితే ఎక్కువగా ఇది ఆకునల్లి రాదు, కంకినల్లి ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ గింజల్ని ఆశించినప్పుడు ఇది ఏ విధంగా గింజల్ని నల్లగా వస్తాయనేది మనం చూసినప్పుడు, జనరల్గా ఇది ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఆశిస్తుంది. ఎందుకంటే పుష్పాలు వచ్చినప్పుడే ఈ యొక్క అండాశయాన్ని, అదేవిధంగా పుప్పిడి రేణువులు అంతా కూడా ఆశించడం వల్ల ఈ గింజల ఫార్మేషన్ జరగక తాలుగింజలు ఏర్పడతాయి. అంటే ఎన్ని వచ్చినప్పుడు తాలుగింజలు ఏర్పడతాయి. ఒకవేళ గింజలు గట్టిపడినా కూడా అవన్నీ కూడా కలర్ మారిపోతాయి, గోధుమ రంగులో ఉంటాయి, అదేవిధంగా నల్ల రంగులో ఉంటాయి. అందువల్ల దీన్ని నల్లమచ్చ తెగులు అని కూడా అంటారు. స్పైరో మెసిబిన్ మెసిపెన్ అనే మందు కూడా ఉంది. ఆ మందు అయితే 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి ఈ విధంగా మనము సుమారు మా మందులు మార్చి మార్చి ఒక చిరుపట్టు నుంచి ఎన్ని వచ్చే లోపల తీవ్రత ఎక్కువగా ఉంటే 2-3 సార్లు కూడా మనం మందులు మార్చి మార్చి కొట్టుకున్నట్లయితే ఈ తెగులు నివారించుకోవచ్చు. ఈ నల్లమచ్చ వచ్చేదానికి కారణం ఏంటంటే బూజు తెగులు కూడా ఆశిస్తుంది. కాబట్టి పురుగు మందు కొట్టుకోవాలి, అదేవిధంగా తెగులు మందు కూడా కాంబినేషన్లు కొట్టుకుంటే ఈ నల్లమచ్చ తెగులు రాకుండా నివారించుకునే దానికి అవకాశం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.